కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు పూర్తయినాయి, రిజల్ట్ కూడా వచ్చిందండి. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మల్లికార్జున ఖార్గే శశి తరూర్ మీద గెలిచారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇట్లా ఎన్నికలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా గాంధీయేతర కుటుంబం నుంచి ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యాడు. అంతకుముందు సీతారాం కేసరి ఒక దశలో ఉన్నారు మధ్యలో, కానీ అంతకుముందు ఆ తర్వాత కూడా ఇప్పుడు గాంధీ కుటుంబం నుంచే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. సో తొలిసారిగా ఎన్నికలు జరిగినాయి ఈ మధ్యకాలంలో. ఈ ఎన్నికల్లో మొత్తం వీళ్ళు చెప్పేదాని ప్రకారం 9385 ఓట్లు పడితే అందులో 7897 ఓట్లు ఒక్క మల్లికార్జున ఖార్గే గారికి వచ్చినాయట. కర్ణాటక రాష్ట్రం నుంచి ఆయన శశి తరూర్ మీద గెలిచాడు. కేరళకు చెందినటువంటి శశి తరూర్ ఆయనకి 1072 ఓట్లు మాత్రమే వచ్చినాయండి. దాన్ని బట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే మల్లికార్జున ఖార్గే గారికి ఓవర్వెల్మింగ్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీలో వచ్చింది అని. దానికి కారణం ఏంటి అది కూడా అందరికీ తెలుసండి, సోనియా గాంధీ యొక్క ఆశీస్సులు. గాంధీ కుటుంబం యొక్క ఆశీస్సులు మల్లికార్జున ఖార్గేకి ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లో, మనం తెలంగాణ ఆంధ్రలో కూడా చూసాం, అందరూ కూడా మల్లికార్జున ఖార్గేకే ఓటేశారు. ఎందుకంటే సోనియా గాంధీ గారి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి. మొదటి నుంచి కూడా శశి తరూర్కి గాంధీ కుటుంబ ఆశీస్సులు లేవు. నిజానికి ఆయన అసలు నామినేషన్ కూడా వేయడం వాళ్ళకి ఇష్టం లేదు అనేది సమాచారం. ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయన కొంచెం గొడవ చేశాడు, ఎందుకు కాంగ్రెస్ నాయకత్వం ఒకరికి ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తుంది మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు అని. సో మొత్తానికి మొత్తం 9000కు పైగా ఓట్లు పడితే అందులో దాదాపు 8000 ఓట్లు ఒక మల్లికార్జున ఖార్గేకి వచ్చినాయి. అంటే కాంగ్రెస్లో కాంగ్రెస్ యొక్క సంస్కృతి అలాగే ఉంది, గాంధీ కుటుంబం యొక్క హోళ్ళు ఇంకా చాలా గట్టిగా ఆ పార్టీ మీద ఉన్నది అనేది చాలా స్పష్టం అండి. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి కొత్త దశ దిశ కల్పించగలడా మల్లికార్జున ఖార్గే గారు అనేది ప్రశ్న. 80 సంవత్సరాలండి ఆయనకి, శశి తరూర్కి 66 సంవత్సరాలు. శశి తరూర్ కొంచెం యాక్టివ్గా ఉంటాడు, ఆయనకి దక్షిణాది నుంచి వచ్చినవాడు, తర్వాత ఆయనకి డిప్లొమాటిక్గా కూడా చాలా పేరుంది, చదువుకున్నవాడు, రచయిత, బాగా మాట్లాడతాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మిడిల్ క్లాస్లో ఆయనకి బాగా ఫాలోయింగ్ ఉంది. మల్లికార్జున ఖార్గే ఓల్డ్ కాంగ్రెస్ మ్యాన్ అండి, ఓల్డ్ స్టైల్ కాంగ్రెస్ మ్యాన్. ఆయన వెంటనే జనాన్ని ఇన్స్పైర్ చేయగలటువంటి శక్తి ఆయనకి లేదు. ఆయన ఏం గొప్ప మాటకారి కూడా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా బీజేపీ మీద, బీజేపీని ఎదుర్కోవాలి అంటే మరి బాగా ఆర్టికులేషన్ ఉండాలి, బాగా మాట్లాడగలిగినటువంటి శక్తి ఉండాలి. అటువంటి శక్తి మరి మల్లికార్జున ఖార్గే గారికి లేదనే విషయం అందరికీ తెలుసు. అయినా కూడా తమకి విధేయుడు కాబట్టి, గాంధీ కుటుంబానికి విధేయుడు కాబట్టే మల్లికార్జున ఖార్గేని సోనియా గాంధీ గారు, ఆ కుటుంబము కూడా ఎంపిక చేసింది అనేది విమర్శ. ఆల్రెడీ ఆయనకి బొకే కూడా ఇచ్చారు సోనియా గాంధీ గారు, ఫోటో కూడా చూడొచ్చు ఇక్కడ. అందరూ ఇప్పుడు మీరు మొత్తం దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మరి అభినందనలు తెలుపుతూ అందరూ మెసేజ్లు ఇచ్చారు, అది కూడా ఎక్స్పెక్టెడే. ప్రియాంక గాంధీ వద్రా ఆవిడ కూడా, ఆవిడ ప్రధాన కార్యదర్శి అండి కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు ఆవిడ కూడా ఇచ్చారు. ఈవిడ ఖర్గే గారి సతీమణి. సో శశి తరూర్ అంటే కొంచెం ఆ డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్నవాడు కాబట్టి ఆయన వెంటనే మల్లికార్జున ఖార్గేని అభినందించాడు. అక్కడ ఇది ఢిల్లీలోనే కాంగ్రెస్ లీడర్ శశి తరూర్ అండ్ వెన్స్డే కంగ్రాచులేటెడ్ మల్లికార్జున ఖార్గే ఆఫ్టర్ ద లేటర్ వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ద విన్నర్ ఆఫ్ ది హైస్టెక్స్ పార్టీ ప్రెసిడెన్షియల్ రేస్. ఇది ఆ చిత్రాలు ఇవన్నీ కూడా ఆయన అభినందించడం. సో మొత్తానికి దీనివల్ల మనకి అర్థమైంది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా సోనియా గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉన్నది, వారి లాయలిస్టులే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వారికి విధేయుడైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు మరి మళ్ళీ ఈ ఎన్నికల్లో
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో మనం పెద్దగా రాడికల్ మార్పులు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. 2024 ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ కొంత పోటీని ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నిస్తోంది బాగా బలంగానే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తిరుగుతున్నాడు, ప్రస్తుతం ఆంధ్రలో ఉన్నాడు, అది కూడా తెలుసు అందరికీ. కానీ మల్లికార్జున ఖర్గే లాంటి మరి వృద్ధ నాయకుడిని అధ్యక్షుడిగా పెట్టుకొని అదేవిధంగా కాంగ్రెస్ సంస్కృతిలో ఏమాత్రం మార్పు రాకుండా, యువరక్తాన్ని ఎక్కించకుండా, ఒక కొత్తదనాన్ని తీసుకురాకుండా, ఒక ఇన్స్పైరింగ్ లీడర్షిప్ అనేది లేకుండా మరి బీజేపీని ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడం కష్టం అనే అభిప్రాయానికి మరొకసారి బలం చేకూర్చిందండి ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక.